టిఆర్ఎస్ కు షాక్. కారు దిగిన గట్టు రామచంద్రరావు, రవీందర్ సింగ్. పార్టీకి ఇద్దరు సీనియర్ల రాజీనామా. హామీలు నిలబెట్టుకోలేదు అని ఆగ్రహం. తెలంగాణ భవన్లో లేఖ అందించిన గట్టు రామచంద్రరావు. సీఎం కేసీఆర్కు సర్దార్ రిజైన్ లెటర్. గులాబీ పార్టీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా మారుతున్నది. పార్టీ సేవలను గుర్తించి పదవులు ఇవ్వకపోయినా అంటిపెట్టుకుని ఉన్నారు. ఏళ్ల తరబడి వేచి చూసినా గుర్తించకపోవడంతో సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా పర్వానికి తెరలేపారు. సీఎం కేసీఆర్ తమకు ఎమ్మెల్సీ, ఇతర నామినేటెడ్ పదవులు ఇస్తాము అని మొండి చేయి చూపించారు అంటూ ఆవేదన వెళ్ళగక్కారు. పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్న గట్టు రామచంద్రరావు, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ రాజీనామా చేశారు. ఒకే రోజు ఇద్దరు సీనియర్లు కారు దిగడం కలకలం రేపింది. సిపిఎం, కాంగ్రెస్, వైఎస్ఆర్ సిపిలో కీలకంగా పనిచేసిన గట్టు రామచంద్రరావును 2015 కేసీఆర్ స్వయంగా టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. సముచిత స్థానం కల్పిస్తాము అని హామీ ఇచ్చారు. పార్టీ కార్యవర్గంలో అవకాశం కల్పించినా ఎలాంటి నామినేట్ పదవిని కేటాయించలేదు. ఏళ్ల తరబడి వేచి చూసిన ఆయన మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ భవన్ సెక్రటరీకి రిజైన్ లెటర్ను అందజేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్లకు సైతం వాట్సాప్లో రాజీనామా లేఖను పంపారు. మీ అభిమానం పొందడంలో, గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలం అయ్యాను. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు అని భావించాను. అందుకే పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను, ఆమోదిస్తారు అని ఆశిస్తున్నాను అని రాజీనామా లేఖలో గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. ఆయన రాజకీయ అనుభవాన్ని గుర్తించిన కేసీఆర్ పార్టీ కమిటీలో పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించారు. వైఎస్ఆర్ సిపిలో ఆయన పనిచేశారు. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో అవకాశం కల్పిస్తారు అని భావించినప్పటికీ అధిష్టానం అవకాశం ఇవ్వకపోవడంతో మనస్తాపంతో పార్టీకి రాజీనామా చేసినట్లు గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు. ఏ పార్టీలో చేరాలి అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో గుర్తింపు లేకపోవడం వల్లనే రాజీనామా చేసినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపు మేరకు బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన సర్దార్ రవీందర్ సింగ్ కరీంనగర్ జిల్లాలో కీలక నేతగా ఉన్నారు. ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నడిచారు. రవీందర్ సింగ్ సేవలను గుర్తించి ప్రజాప్రతినిధుల సమక్షంలోనే ఎమ్మెల్సీ ఇస్తాను అని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఏళ్లు గడిచినా ఇవ్వకపోవడంతో ఆయన మనోవేదనకు గురయ్యారు. 25 సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా గుర్తించకపోవడం, జిల్లాకు చెందిన కొందరు నాయకుల వ్యవహార శైలి నచ్చకపోవడం, కొందరు ఉద్యమ ద్రోహుల చేతుల్లో పార్టీ బందీ అయ్యింది అని భావించిన రవీందర్ సింగ్ రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపారు. జిల్లాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలను అక్కున చేర్చుకొని ఉద్యమకారులను విస్మరిస్తున్నారు అని, ఎలాంటి అవకాశాలు ఇవ్వడం లేదని తన రాజీనామా లేఖలో రవీందర్ సింగ్ పేర్కొన్నారు. పార్టీలో కొత్తగా చేరిన వారిని అందలం ఎక్కిస్తూ సీనియర్లను విస్మరిస్తున్నారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన రవీందర్ సింగ్ రాజీనామా చేయడం కలకలం రేపింది. ఇప్పటికే ఉద్యమ సమయంలో పనిచేసిన డాక్టర్ చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, విజయశాంతి, ఈటల రాజేందర్, తుంకుంట నరసారెడ్డి, రామ్లో నాయక్, భూపతి రెడ్డి, జనార్దన్ గౌడ్, అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, జితేందర్ రెడ్డి, ఇలా చాలా మంది నేతలు పార్టీని వీడారు. కొందరు పార్టీలో గుర్తింపు లభించడం లేదని రాజీనామా చేయగా, కొందరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అని సస్పెండ్ చేసింది. ఏది ఏమైనప్పటికీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో రాజీనామాలు ప్రారంభం కావడంతో ఇక టీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.